हन्त्वा गणपतिगं हवामहे कविं कवीनाम् उपवस्त्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सेदसादनम् ॐ महागणाधिपतये नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। శార్వరీ నామ సంవత్సర భాద్రపద మాస మీన రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి. ఈ రాశి వారికి ఈ నెలలో తిరుగు అనేది ఉండదు, అంటే మీ మాట మంచి చలామణిలోకి వస్తుంది, మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది. అలాగే వీరు తలచినటువంటి పనులు చేయదలుచుకున్నటువంటి పనులు ఏ పని పట్టుకుంటే ఆ పనిలో వెనుకబాటుతనం అనేది ఉండదు, పట్టిందల్లా బంగారం అనేటువంటి సూచనలు అయితే ఈ మీనరాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. అన్నింట్లో కూడా ఈ రాశి వారికి మీదే పై చేయనట్లుగా ఉంటుందన్నమాట. తర్వాత హుందాగా వ్యవహరించేటువంటి మాసం ఈ మీనరాశి వారికి. అలాగే వీరు ఈ మాసంలో తీర్థయాత్రలు అనేది అధికంగా చేసేటువంటి మాసం అండి. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఆదాయపరంగా మనం పరిశీలన చేసినట్లయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధన సంపాదన, వ్యాపార వృద్ధి, ధన వృద్ధి సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే వీరు విరివిగా ప్రయాణాలు చేసేటువంటి మాసం ఇది. ప్రయాణాల యందు ఆటంకాలు ఎదురయ్యి ఇబ్బందులు అనేది స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.